చాలా బ్లాంక్గా ఉన్నా నేనైతే. నేను అనిల్ గారి దగ్గర ఇక్కడ వచ్చే ముందు కూడా అదే చెప్తున్నా, అది మైండ్లో వస్తేనే ఓకే రిలీజ్ అవుతుంది అంటేనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ హ్యాండ్ అంతా నేను వేసి ఉంటే కూడా స్వెట్ అవుతుంది అన్నమాట, బికాస్ ఆఫ్ ద లాంగ్ జర్నీ వాట్ వీ హ్యాడ్ ఫర్ దిస్ ఫిల్మ్ హిడింబ. ద డే వన్ నుంచి ఇప్పటి వరకు అందరూ కష్టపడ్డారు. ఇవన్నీ అన్ని ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్న టైంలో మేము చెప్తాము, కానీ ఈరోజు మేము మాట్లాడకన్నా టీజర్ ట్రైలర్ ఇప్పుడు రివర్స్ ట్రైలర్ చూసి అందరూ మాట్లాడుతున్నారు. దట్స్ అ సక్సెస్ ఫర్ ఆర్ ఫిల్మ్. వీఆర్ గ్లాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఇప్పటిదాకా వస్తున్న రెస్పాన్స్లో మనం ఆల్రెడీ సక్సెస్ కొట్టేశాము అన్నట్టు ఫీలింగ్లో యూ కెన్ సీ ద స్మైల్ ఆన్ అ ఫేస్. ఐ థింక్ జూలై 20th తర్వాత కూడా ఇదే స్మైల్తో మిమ్మల్ని అందరినీ కలుస్తాము. థ్యాంక్ యూ. జూలై 20th తెలుగు సినిమా థియేటర్స్లో ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఒక మంచి సౌండింగ్తో, మంచి విజువల్తో, అంతకు మించి ఒక మంచి కంటెంట్తో ఒక సినిమా మిమ్మల్ని అందరినీ అలరించబోతుంది. ఆ సినిమానే హిడింబ. ఇటీవల కాలంలో మన తెలుగు థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో ఈ సంప్రదాయాన్ని ఈ సినిమా కూడా కొనసాగిస్తుందని నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కథ అలాంటిది. ఇటీవల వచ్చినటువంటి మనకి బింబిసార కానీ, విరూపాక్ష కానీ, కాంతార కానీ ఒక విభిన్న తరహా కథాంశంతో వచ్చి తెలుగు ప్రేక్షకులందరినీ కూడా వాళ్ళ మనసును దోచేసే సినిమాలు, ఆ కోవలోకే ఈ సినిమా కూడా ఖచ్చితంగా చేరుతుందని నాకు 100% నమ్మకం ఉంది. సో ముందుగా మా యూనిట్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.